పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరం దైవ బలం చిత్రంతో సినీ రంగ ప్రవేశించేసిన హీమాన్ శోభన్ బాబు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం హలో గురువు చిత్రంతో సినీ రంగం నుండి నిష్క్రమించారు ఈ ముప్పై ఏడు సంవత్సరాలలో ఆయన నటించిన చిత్రాలలో ఎన్నో హిట్లు సూపర్ హిట్లు బ్లాక్బర్స్ హిట్లు ఉన్నాయి కానీ ప్రధానంగా ఆయన సినీ ప్రస్థానంలో రెండు సంవత్సరాలు మాత్రం మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఆ రెండు సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరం గురించి తరువాత వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరం గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరంలో శోభన్ బాబు గారు నటించిన సినిమాలు మొత్తం ఆరు విడుదలయ్యాయి అవి రామబాణం బంగారు చెల్లెలు కార్తీక దీపం జూదగాడు మండే గుండెలు గోరింటాకు మొదటి సినిమా రామబాణం శోభన్ బాబుతో పాటు కృష్ణంరాజు కూడా హీరోగా నటించిన ఈ సినిమాని కౌముదీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాత ఎంఎస్ రెడ్డి గారు నిర్మించగా వై ఈశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించారు శోభన్ బాబు సరసన జయప్రద కృష్ణరాజు సరసన లత హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సరం మార్చి నెల రెండవ తేదీన విడుదలైంది ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ చిత్రంగా నిలిచింది రెండవ సినిమా బంగారు చెల్లెలు జయసుధ గా నటించిన ఈ చిత్రంలో శ్రీదేవి శోభన్ బాబు చీలలుగా నటించారు విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై టి త్రివిక్రమారావు నిర్మించిన ఈ చిత్రానికి బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించారు ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరం మార్చి నెల ఇరవై తొమ్మిదవ తేదీన విడుదలైంది ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు పొంది బాక్సాఫీస్ వద్ద హిట్ చిత్రంగా నిలిచింది మూడవ సినిమా కార్తీక దీపం సోమన్ బాబు ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో ఆయన సరసన శారద శ్రీదేవి గీత హీరోయిన్లుగా నటించారు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం మే నెల పదో తేదీన ఈ చిత్రం విడుదలైంది కవిత ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మాణమైన ఈ చిత్రానికి లక్ష్మీ దీపక్ దర్శకత్వం వహించారు ఈ సినిమా నాలుగు డైరెక్ట్ కేంద్రాలు ఎనిమిది షిఫ్ట్ కేంద్రాలు మొత్తం కలిపి పన్నెండు కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శించబడింది మూడు కేంద్రాలలో షిఫ్ట్పై రెండు వందల రోజులు పైగా ప్రదర్శించబడిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది నాలుగవ సినిమా జోద గాడు హీరోయిన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరం ఆగస్టు నెల పదిహేనవ తేదీన విడుదలైంది సమతా ఫిల్మ్స్ బ్యానర్ పై చటర్జీ నిర్మించిన ఈ చిత్రానికి వి మధుసూదన్ రావు దర్శకత్వం వహించారు షిఫ్ట్పై ఐదు కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శించబడిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ గా నిలిచింది ఐదవ సినిమా మండే గుండెలు శోభన్ బాబుతో పాటు కృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో శోభన్ బాబు సరసన జయసుధా కృష్ణ సరసన జయప్రదా హీరోయిన్లుగా నటించారు సురేష్ మూవీస్ బ్యానర్ పై డి రామాడి నిర్మించిన ఈ సినిమాకి కె బాపయ్య దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరం అక్టోబర్ నెల ఐదవ తేదీన ఈ చిత్రం విడుదలైంది ఇద్దరు హీరోల స్టార్ ఇమేజ్తో మంచి వసూలు రాబట్టిన ఈ చిత్రం మూడు డైరెక్ట్ కేంద్రాలు ఐదు షిఫ్ట్ కేంద్రాలు మొత్తం కలిపి ఎనిమిది కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శించబడింది బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది ఆరో సినిమా గోరింటాకు సుజాత వక్లంక పద్మ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని యువ చిత్ర బ్యానర్పై కె మురారి నిర్మించగా దర్శకరత్న దాసనారాయణరావు దర్శకత్వం వహించారు ఈ చిత్రం పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సరం అక్టోబర్ నెల పంతొమ్మిదవ తేదీన విడుదలైంది కేవి మహదేవన్ సంగీత సారథ్యంలోని ఈ చిత్రంలోని పాటలు విశేష ప్రేక్షక పొందాయి ఏడు డైరెక్ట్ కేంద్రాలు నాలుగు షిఫ్ట్ కేంద్రాలు మొత్తం పదకొండు కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శించబడింది ఈ గోరింటాక్ సినిమా షిఫ్ట్ పై నాలుగు కేంద్రాలలో నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శించబడింది బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది ఈ విధంగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరం విడుదలైన మొత్తం ఆరు సినిమాలలో ఒక్క రామబానవ సినిమాని మినహాయిస్తే మిగిలిన ఐదు సినిమాలలో ఒక హిట్ రెండు సూపర్ హిట్లు రెండు బ్లాక్ బస్టర్ హిట్లు ఉండడం వల్ల ఆ సంవత్సరం హీరో ఆఫ్ ద ఇయర్ హీమాన్ శోభన్ బాబు గారు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ ఐకాన్ను ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్